అయితే ఈరోజు మన బైంస మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో అక్కడ ఊరికి వెళ్ళంగానే ఎంట్రీకి ఒక చిన్న గుట్టలాగా ఉంటుంది కదా, ఇగో దాని మీద ఇలా భూమి పూజ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నమాట. ఇంతకు ఏం భూమి పూజ, ఎవరు చేసిళ్ళు, ఎందుకు చేసిళ్ళని అనుకుంటున్నారా? అయితే మన నాగ్పూర్లో బుద్ధ విహార్ చూసిళ్ళు కదా, ఇగో అదే విధంగా ఇక్కడ మన బైంస మండలంలోని మిర్జాపూర్ గ్రామంలో కూడా బుద్ధ విహార్ కోసము ఇలా భూమి పూజ కార్యక్రమం అనేది చేసిళ్ళన్నమాట. అయితే ఈ కార్యక్రమానికి గాను మన మాజీ తాజా ఎమ్మెల్యే తమ్ముడైనటువంటి మన సూర్యంరెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమానికి అక్కడ భూమి పూజ కార్యక్రమాన్ని చేసిళ్ళన్నమాట. గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ ఉన్నప్పుడు మన సూర్యమన్న గారు మిర్జాపూర్ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ గ్రామస్తులందరూ, సార్ మాకేమొద్దు కానీ బుద్ధ విహార కట్టుకుంటున్నాము, జర మీ వంతుగా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్ ఇప్పియండి అని అనగానే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని గుర్తు పెట్టుకొని ఏదైతే ఇప్పుడు మనకు సూర్యంరెడ్డి గారు ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు మిర్జాపూర్ గ్రామం నుంచి మంచి ఓట్లు పడ్డందుకు గాను మాట ఇచ్చినందుకు గాను గేళ్ళ ఈ దళితులకు దృష్టిలో పెట్టుకొని బుద్ధ విహార్ కోసం 400,000 రూపాయల ప్రొసీడింగ్ని ఈ విధంగా గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక అదే విధంగా ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా మన నారాయణరావు పటేల్ గారు ఈ గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మన బుద్ధ ఉపాసకులకు అక్కడ మాట ఇవ్వడం జరిగిందన్నమాట. సార్ మేము బుద్ధ విహార్ కట్టుకుంటాము, మాకేమొద్దు, బుద్ధ విహార్ కోసం మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి మీ వంతుగా ఇవ ప్రొసీడింగ్ని అందియాలనగానే మన ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మన నారాయణరావు పటేల్ సాబ్ కూడా ఇగో 500,000 రూపాయలు శంకర్ చంద్ర గారి ద్వారా ఇప్పించడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమానికి గాను ఇలా మన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గారు కూడా వచ్చి అక్కడ మన మహాత్ములు అయినటువంటి గౌతమ్ బుద్ధుడు అదేవిధంగా అంబేద్కర్ గారికి అక్కడ పూలమాల వేసి అక్కడ పూజ కార్యక్రమాన్ని చేసి అక్కడ నుండి మన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఇక గ్రామస్తులందరూ కలిసి ఇక మన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి సన్మానం చేయడం జరిగిందన్నమాట. అంతేకాకుండా అక్కడ ఏదైతే బుద్ధ విహార్ కోసం ఇచ్చినటువంటి 1 ఎకరం భూమి ఉన్నదో, గతంలో చారి గారు వేణుగోపాల్ చారిగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ 1 ఎకరం భూమిని గవర్నమెంట్ నుండి బుద్ధ విహార్ కోసం రాసించిందంటూ వాళ్ళు చెప్పుకొచ్చిందన్నమాట. కాబట్టి వేణుగోపాల్ చారి గారికి కూడా ధన్యవాదాలని చెప్పడం జరిగింది. ఇక అక్కడికి వెళ్ళి ఏదైతే బుద్ధ విహార్ కోసం ఉన్నటువంటి ప్లేస్ ఉన్నదో ఈ విధంగా విశాలంగా 1 ఎకరంలో ఉండడం వల్ల ఇక్కడ బుద్ధ విహారము అదేవిధంగా బుద్ధుని యొక్క మార్గదర్శకాలను నడిపేయడానికి బంతజీల కోసం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం చేయాలని అక్కడ కోరడం జరిగిందన్నమాట. అంతేకాకుండా అక్కడ చూసినట్టయితే మనకు బైంస నుంచి వెళ్తుంటే ఎంట్రీలోనే మిర్జాపూర్ గ్రామానికి కుడి పక్కన మంచి విశాలమైనటువంటి వాతావరణంలో ఈ ప్లేస్ ఉన్నది. వెనుక నుండి చూసినట్టయితే మొత్తము గడ్డన వాగు, శుద్ధవాగు యొక్క నీళ్లు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంటాయి. ఎడమవైపు చూస్తే అక్కడ విశాలమైనటువంటి మనకు మంచి ఒక గుట్ట కనిపిస్తుంది అన్నమాట, అదే అడవి. అంతేకాకుండా ఈ రెండింటి మధ్య నుంచి వచ్చే రోడ్డు చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుందన్నమాట. కాబట్టి ఇక్కడ బుద్ధ విహార ఏర్పాటు చేసుకోవడానికి అందరు కలిసి వచ్చి సాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలని చెప్పడం జరిగింది.
అందరూ నా దగ్గరకు వచ్చి మహిళలు కానీ ఇక్కడ ఉన్న దళితులు అందరూ వచ్చి మీరైనా సహాయ సహకారాలు చేయాలని. అంటే ఈరోజు ఆ రోజు ఏదైతే ఒప్పుకున్నానో ఈరోజు సీతక్క గారి సహకారంతో, రేవంత్ రెడ్డి సహకారంతో, అదేవిధంగా నా విఠల్ రెడ్డి సహకారంతో మాకు 4 లక్షలు ఫ్లోటింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నాగపల్లి కూడా ఒక 5 లక్షలు ఫ్లోటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన స్పెషల్ ఫండ్ నుంచి కానీ ఎంపీ ఫండ్స్ నుంచి కానీ పెద్ద మొత్తంలో నిధులు ఇస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఇది రాబోయే ఈ సంవత్సరం లోపే మీరు ఇనాగరేషన్ చేయిస్తారు, ప్రతిష్టాపించి అందరికి ఇస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం ప్రజలందరికీ పేరుతో ధన్యవాదాలు. ఆంధ్రాచా ఎలక్షన్స్ ప్రచార నిమిత్తాన అప్పుడే మాజీ డిప్యూటీసీ సూర్యకాంత్ రెడ్డి చేయాలి ఆశ్వాసం తెలియదు. బూత్ వేరే అయితే మీ ఫండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ లా నారా రోజీ పాటిల్ అనేది సుగా బుద్ధ విహార పండదేవు కానీ విచారలే తనతో సాంగిట్లేదు దేవు ముందు సాంగిట్లేదు జిల్లాబద్దల్ సగాప్రతం వేణుగోపాల్చారి మాజీ అమ్దార్ తెలుగు దాగా గవర్నమెంట్ దాగా బుద్ధ విహార నవన కరువు తెలియదు తన మాజా తరఫే మాజా తాలూకా తరఫే ధన్యవాద్ అని తసే దాదా మాజీ అమ్దార్ విఠల్ రెడ్డిజీ అని మాజీ అమ్దార్ నారాయణరావు పటేల్ జీ దొగై చార్ అని పాతాన్ని చార్ నాకు పండు తెలియబద్దల్ తెనసుగా మాజా దంత తప్పుదల అభినందన కలుపుకో. ఈ దోను వయస్సు చేసే ప్రచారాలలో అమ్దార్ ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్స్ లో माझे बंधू मिर्झापूरचे बंधू मला काही डिमांड केले नाही तरी आज डिमांड करायचे की इथं कंपाऊंड वॉल पाहिजे, बुद्ध विहारचं बिल्डिंग पाहिजे, 9 लाखामध्ये बुद्ध विहार होत नाही म्हणजे नक्कीच तुम्ही सगळ्यांच्या आशीर्वादांना मला 5 वर्षासाठी भगवंताना आणि तुम्ही सगळ्यांचे मुघल तालुक्यातील जनतेनं मला आशीर्वाद दिले मला निवडून दिले. माझं कर्तव्य आहे 5 वर्षामध्ये फुल नाही फुलाची पाकळी तरी सही देणं माझं कर्तव्य आहे. नक्की हे काम करते वेळेस मी सुद्धा माझ्या डेव्हलपमेंट फंडमधून देणार आहे. तुम्हाला सगळ्यांना माहित आहे सीतक्का काँग्रेस गव्हर्नमेंटचे आहे, रेवंत रेड्डी काँग्रेस गव्हर्नमेंटचं आहे, वेणुगोपालचारी नारायणराव पाटील विठ्ठल रेड्डी हे सगळे काँग्रेस गव्हर्नमेंट ठेवतात. ते आणू शकतात, फंड आणू शकतात आणि करू शकतात. आणण्याबद्दल मी त्यांना सुद्धा अभिनंदन करतो कारण मी जनतेचा मला उमेदवार म्हणून आहे इथं. आणि तसेच नक्कीच या बोधविहारासाठी आपण आपल्या सहाय शक्तीने देऊ. आणि हे बोधविहार जे महिषासाठी महिषासाठी सुद्धा शंकरचंद्रने डिमांड केलाय बिलकुल परवा जे स्पेशल डेव्हलपमेंट फंड आलेला आहे त्याच्यामध्ये दादा माझे आमदार विठ्ठल रेड्डी काही फंड लिहिलेला आहे त्याच्यामध्ये किती लिहिलं आहे ते मला माहित नाही, मी लिस्ट पाहिलो नाही पण फंड सँक्शन केलेलं आहे ते मला शंकरचंद्रला माहीत नसेल. अजून काही फंड असं होत असेल तर महिषाच्या बुद्धव्यासाठी सुद्धा का म्हणजे हा आपलं महिषामध्ये जे आज आपण सगळ्याच्या सहकारानं डॉक्टर बाबासाहेब आंबेडकरचा पुतळा आणि वाळवटी केलं प्रकाश आंबेडकरांनी त्याचं उद्घाटन केले फार सुंदर पुतळा आहे. आपल्या तेलंगणामध्ये जे हैदराबाद हेडक्वार्टरमध्ये आहे त्याच्यानंतर आपलं महिषाचं पुतळा आहे. आणि तसंच हे बुद्धव्यास सुद्धा तेलंगणामध्ये आज आपल्या कनकापूर गावामध्ये सुद्धा आपल्या तालुक्यामध्ये अति सुंदर बुद्धाची प्रतिमा आहे. आणि तसेच इथं सुद्धा आपण एक चांगला पर्यटन स्थळ करू आणि आमचे
देशाचे लाडके पंतप्रधान नरेंद्र मोदींनी जे म्हणले, आय एम कमिंग फ्रॉम बुद्धिस्ट कंट्री म्हणून फार गर्वाची गोष्ट आहे. का म्हणजे प्रत्येक आपले म्हणजे हिंदू धर्म हो द्या काही दुसरा धर्म हो द्या, स्टार झाले अक्षय चक्रवर्ती पासून बौद्ध धर्म, बुद्ध धर्माला विसरले म्हणून मी सगळ्यांना विनंती करतो. आणि या उद्घाटन भूमिपूजनला आलेल्या सगळ्या लोकांना मी माझे दोन शब्द समाप्त करू. जय हिंद, जय तेलंगणा.